హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారా మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో ఎన్టీఆర్ పెన్షన్కి సంబంధించి ఆగస్ట్ నెలలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కొత్తగా విధి విధానాలను అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరలో చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఒకవేళ నా డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అనుకున్నట్లయితే ఛానల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఆగస్ట్ 1వ తేదీన పెన్షన్ అనేది ఎవరైతే సంబంధిత సిబ్బంది ఉన్నారో వాళ్ళు 6 గంటలకల్లా ప్రారంభించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటి రోజే 99% పెన్షన్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఏమన్నా సాంకేతిక సమస్యలు అంటే యాప్స్ ఏమన్నా సరిగ్గా పనిచేయకపోయినట్లయితే 2వ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది సంబంధిత గ్రామాల్లో సోషల్ మీడియా ద్వారా కానీ లేదా టామ్టామ్ ద్వారా కానీ లేదా ఆడియో రికార్డింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ రోజే సాధ్యమైనంత వరకు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా 90 లేదా అంతకన్నా ఎక్కువ పెన్షనర్స్ని ఎవరైతే సిబ్బందికి మ్యాపింగ్ చేశారో అలాంటి వారి నుండి తక్కువ పెన్షనర్స్ని మ్యాపింగ్ చేసిన వారికి రీమ్యాపింగ్ చేయడానికి కూడా ఆప్షన్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. ఈ ప్రాసెస్ అనేది 7 జూలై లోపల కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతి సెక్రటరీకి సంబంధించిన అమౌంట్ డీటెయిల్స్ అనేది సంబంధిత MPDO అయితే ఫార్వర్డ్ చేయబడ్డాయి. ఈ మొత్తం అమౌంట్ అనేది 31వ తేదీన సంబంధిత సెక్రటరీ బ్యాంక్ ఖాతాల్లో జమ అయితే చేయబడుతుంది. ఈ అమౌంట్ని సంబంధిత వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో అదే రోజున విత్డ్రా అనేది చేసుకొని రావాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2వ తేదీన పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని మిగతా 2 రోజుల్లో సెర్ప్కి తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా చెల్లించిన పెన్షన్ అమౌంట్కు సంబంధించి దేనివల్ల ఆ అమౌంట్ అనేది తీసుకోలేదు వాళ్ళకి సంబంధించిన కారణాలనే ఆగస్ట్ 5 లోపల అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ MPDOs కానీ మున్సిపల్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రోజున ప్రతి గంట వీళ్ళు పర్యవేక్షణ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.